నన్ను ఎదుర్కోవాలి కదా. ఎవడో వచ్చి వచ్చినప్పుడు నేనున్నాను, మా యాజ్ డాక్టర్ని తెలుసు. డయాబెటీస్ వస్తే ప్రపంచం అంతా మెట్ఫార్మిన్లు ఇంజులిన్ వేసుకోవాలి పోతారని చెప్తారు కదా. అంటే ప్రపంచం మొత్తం నువ్వు చెప్పే సైన్స్కి వ్యతిరేకం కదా, ఐసీఎంఆర్ గైడ్లైన్స్కి వ్యతిరేకం కదా. మన మీద కేసు ఎందుకు పెట్టలేదు వాళ్ళు? కేసు పెడితే మొత్తం అందరూ జైలుకి వెళ్తారు. రామ్దేవ్ బాబు మీద పెట్టారు. ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారు? రామ్దేవ్ బాబు అల్లోపతి కంటే దొంగ, మధు గ్రిట్టని మధునాశ్రని షుగర్ తగ్గుతుంది ప్రచారం చేస్తారు. ఎందుకు ఫెయిల్ అవుతుంది రామ్దేవ్ బాబా కాదు గొట్ట ఎవడైనా సరే, ఎందుకు ఫెయిల్ అవుతుంది? మెటబాలిజం మార్చరు, సరి చేయట్లే. నేను మెటబాలిజం సరే, ఇప్పుడు నా కళ్ళ ఇప్పుడు నా రిపోర్ట్ నాయి కాదమ్మా. నువ్వు సి పెప్టైడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఓ డాక్టర్వి, సరే టైప్ 2 పక్కనట్టు లైఫ్ స్టైల్ అనుకుందాం, అది కూడా ఎవడో ప్రపంచం చేయడు. టైప్ 1 అంటే ప్యాంక్రియాస్ చచ్చిపోయింది తెలుసుకుని, నీకు ఎంత చూపించే పాయింట్ సి పెప్టైడ్లు 0.5 నుంచి 2.86కి. మరి నా తగ్గినప్పుడు నువ్వేం చేయాలి? ఒకటి మోహన్ డయాబెటీస్తో, ఒకటి విజయ డయాబెటీస్ రిపోర్ట్ అనుకో. నాది కాదుగా, ఇప్పుడు నేను వెళ్ళి మోహన్ డయాబెటీస్లో ఏమైనా నేను ఏదో మెత్తలపు చేయబోతున్నాను, సి పెప్టైడ్లు ఏమంటే వేస్తారా, నిజంగా నన్ను విమర్శించదని అనుకుంటే ఈడేంట్రా సి పెప్టైడ్ దగ్గర ప్రపంచం ఎక్కడ ఉందా? ఈడు 2 అనుకోవాలి. ఒకటి ఈడు మోసగాడు, ఈడు ల్యాబ్లో తప్పేశాడు, లేదు ఇది తప్పు అని నువ్వు అనాలి. నువ్వు ల్యాబ్ ఫోన్ చేస్తే నీకు చెప్తారు తప్పేశారు, ఆశ్చర్యపోయి మోర్చుకోవాలి. ఒరే సి పెప్టైడ్ దగ్గర ఏంట్రా, వీడేంటి సి పెప్టైడ్ తగ్గిస్తున్నాడు అని నువ్వు కింద పడి ఆశ్చర్యపోవాలి. పోనీ ఒక్కొక్కరు అంటే సి పెప్టైడ్ గ్యాడ్ 65 అడో పెద్ద అయిన మొత్తం కాదు, గ్యాడ్ 65 2000 ప్లస్ ఉండేది, 10 లోపు ఉండాలి, 2000 ప్లస్ ఉండేది. 1 మంత్ రేట్లో 1.07 ప్రపంచ చరిత్రలో 2000 నుంచి 1999కి వచ్చింది లేదు. సో ఇన్ని తగ్గిస్తున్నారు కదా ఈ సో కాల్డ్, తగ్గి తీరాల్సిందే. సో నెఫ్రాలజిస్టులు, కార్డియాలజిస్టులు, ఆంకాలజిస్టులు, డాక్టర్స్, ఫిజిషియన్స్, జనరల్ సర్జన్ వీళ్ళందరూ విఆర్కే గారిని చూసి ఏమంటున్నారు? ఎవరు రారు ముందుకు, ఈ జోలికి వెళ్ళొద్దు, రే తిడతాడు తిడితే నాళ్ళు తిడతాడు, తిడితే పడండ్రా, పొరపాటు కూడా జోలికి వెళ్ళారా సత్యమే. రామకృష్ణ ఛాలెంజ్ చేస్తాడు. ఇప్పుడు ఎప్పుడైనా ఒక హైలైట్ ఎప్పుడవుతుంది, ఒక గింజలేస్తావు నువ్వు ఎర్ర ఎత్తే వల్లలోకి పెట్టలొచ్చి పడతాయి. ఇప్పుడు నేను వచ్చి రెండ్రా చూసుకుందాం, అదే జైల్లో పెట్టడం గిల్లేదు దేనికి, ఎవడో ఒకటి పోర్షన్ వచ్చేసి రారా చూసుకుందాం అంటాడు. ఒక టీవీ పెట్టుకుంటే నీలాంటి దగ్గర 10 మంది పెట్టి కూర్చుంటాం, అప్పుడు నేను టెస్ట్ మనం తొత్తా. అది నాకు తెలుసు కాబట్టి వాళ్ళకి, వాళ్ళు ఏమనుకున్నారంటే ఒరే అండి మనం ఎదుర్కోలేము, అవి పని చేద్దాం, మన దగ్గర పేషెంట్లు వస్తారు, వచ్చినాడుకు వచ్చినట్టు కిడ్నీ పోద్దని చెప్పండి అన్నారు. నేను కూడా తక్కువ అండి కాదు, నేను మాస్క్ అండి, ఎవడైనా కిడ్నీ పోయినాడు కనుక ఎవరన్నా తీసుకొస్తే అది 2 కోట్లు ఇస్తానన్న 8 ఏళ్ళ నుంచి చెబుతున్నా, 8 ఏళ్ళ నుంచి చెబుతున్నా. ఇప్పటికీ మేము బంపర్ ఆఫర్, నేను క్రియాటిన్ 18 ఉన్నాడు, నెల రోజులు 2 తీసుకొచ్చిన 1 చూపిస్తాను రిపోర్ట్లు, మీరేం చేస్తారా? అలానే కిడ్నీ సైజ్ నువ్వు అంటున్నావు కదా, కిడ్నీ సైజ్ లాస్ట్ నుంచి చెప్పు, కిడ్నీ సైజు 1 mm పెరగదు అంటారు, 2-3 సెంటీమీటర్లు ఆల్మోస్ట్ ప్రతి రిపోర్ట్ నా దగ్గర పెరుగుతుంది. కింద పడి ఫిట్స్ వచ్చి తన్నుకుంటారు నెఫ్రాలజిస్టులు చూస్తే. నేను 4 లీటర్ల నీళ్ళు ఇచ్చి మరి తగ్గిస్తా, వాళ్ళు 6 లీటర్ ఇమ్మని చోట 4 లీటర్ల నీళ్ళు ఇచ్చి ఎట్టా పెడతారని సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తగ్గించిన రిపోర్ట్ వస్తే మీరేం చేస్తారు? అలానే కిడ్నీ పోవడానికి డాక్టర్గా నీకు తెలుసు ప్రధాన కారణం ఏంటి, బీపీ, థైరాయిడ్, షుగర్ కదా, పెయిన్ కిల్లర్ కదా. నా దాంట్లో రొమటైడ్ పోయితే పెయిన్లు ఉండదు, షుగర్ బీపీ తగ్గించే నేను. మంచి రిజల్ట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు పాటించట్లేదు అమ్మా? నీకు అదే చెబుతున్నా, అది ఇప్పుడు సపోజ్ నువ్వు మంచి క్వశ్చన్, నువ్వే డాక్టర్ అమ్మా, నీ దగ్గర పండు పోయినా 36 పళ్ళు ఉండే కదా, మళ్ళీ వస్తాడు ఇంకోటి వస్తాడు. ఇప్పుడు ఒక డయాబెటీస్టో లేదా ఎండోకాలజిస్టో ఉన్నాడు ఉదాహరణకి, నువ్వు మీ నాన్నగారు తీసుకుని, మా నాన్నగారు డయాబెటీస్, ఏదో మీ బంధువుని తీసుకెళ్ళావు, ఆయనకి ఏదో సింపుల్గా వచ్చింది హెచ్బీఎంసీ 7 వచ్చింది, మందులు ఎంతకాలం ఇస్తాడు ఎండోకాలజిస్ట్? జీవితాంతం ఇస్తాడు డయాబెటీస్. నువ్వేం చేస్తావు తెలుసా? ఇప్పుడు తీసుకెళ్ళావు కదా మీ నాన్నగారిని, మీ నాన్నగారిని ఈయన దగ్గర తీసుకెళ్తావు, 20 ఏళ్ళ తర్వాత కొడుకు వస్తాడు, ఆ ఎండోకాలజిస్ట్ కొడుకు, కొడుకు హాస్పిటల్కి వస్తే ఆయన దగ్గర తీసుకెళ్తావు, ఆ తర్వాత మనవడు వస్తాడు, మనవడి దగ్గర కూడా తీసుకెళ్తావు, ప్రతి నెల వెళ్తావు, రిపోర్ట్లు తీసుకుంటావు, మందులు డోసు పెరుగుతుంది, ఈ మందుల వలన డయాలసిస్కి వెళ్తే కిడ్నీ వెళ్తే క్రియాటిన్ పెడితే డయాలసిస్ పంపుతావు, లేదా కళ్ళు పోతే రెటినోపతిలకు ఆళ్ళ దగ్గర వైద్యం చేస్తావు, కిడ్నీ మరిస్తే 40 లక్షలు కడతావు, షుగర్ మందులు వాడుతూ ఉంటావు, కాళ్ళు పోతే ఆళ్ళ దగ్గర 5 లక్షలు తీసుకుంటావు, మళ్ళీ ఆ కాలు పోవడానికి మందులన్నీ వాడతావు, హాస్పిటల్ అడ్మిట్ అవుతావు. ఒక పాడావు నువ్వు మేత వేయకుండా పాలు ఇచ్చే ఒక పాడావు ఒకడు వచ్చాడండి, నీ హెచ్బీఎంసీ 18 కాస్తా, నా 5 వస్తుంది, ఆ తర్వాత సిస్టమ్ మారుతా, జాగ్రత్త చేసుకో పోస్ట్ డేటు, ఇదిగో ఎగబడి తినమాక. నేను ఇచ్చిన లైసెన్స్ డయాబెటీ తగ్గితే పద్ధతిగా తింటానికి 170 కిలోమీటర్ స్పీడ్లో బైక్ నడిపి నువ్వు పడ్డావు, ఇప్పుడు నిన్ను సరి చేసా. చాలామంది ఎదవలు ఇదే కోసం అడుగుతారు, రామకృష్ణ గారు రేడిచే మళ్ళీ వచ్చింది, గుర్తుపెట్టుకోండి దురాశ పనికిరాదు. దురాశ ఏంటి అంటే నువ్వు ఒక 3 నెలలు రేడి చేసావు కాబట్టి బలవకూడదా, అలాంటి రూల్ ఉంటే అంబానీ కొడుకు దేశంలో పడిన పంటలు మొత్తం అడొక్కడే తినేసేవాడు, మన ఎవరికి మెతుకు, ఎందుకు 3 నెలలు రేడి చేసేవాడుగా, ఏం చేసినా లావాడుగా. ఆ రూల్ ఉంది కాబట్టి ప్రకృతితో దేవుడో సెట్ చేశాడు, అలా బాగా తినే అంబానీ ఉన్నాడంటే ఆ బిస్లరీ బాటిల్ పైన మూతను తింటాడు, కింద నాడు కారు డ్రైవరు బిస్లరీ బాటిల్ అని తింటాడు. అర్థమైందా? డబ్బు ఎక్కువ అయిన కొద్దీ తిండి తగ్గుద్ది, డబ్బు తక్కువ అయిన కొద్దీ తిండి ఎక్కువ, కమ్మగా తినగలుగుతాడు, ఏం కావాలంటే అది. ఆ ఏర్పాటు ప్రకృతిలో బ్యాలెన్స్ జరిగింది. సో ఫైనల్లీ చూసి ఆడియన్స్కి హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అంటే ఏమంటారు? సింపుల్ లాజిక్,
మీకు ఏదైనా రోగం రాకపోతే చక్కగా ఫ్యాట్కి ప్రాధాన్యత ఇవ్వండి. ఒక అద్భుత రాజు నీళ్ళకి, ఎవడైతే 4 నుంచి 5 లీటర్లు నీళ్లు తాగుతాడు రోజు, ఫ్యాట్కి ప్రాధాన్యత అంటే తగ్గించాలి, ఫ్యాట్ ఇవ్వాలి. బాగా నెయ్యి వేసుకున్న రోజుల్లో ఏం లేవు, కార్బోహైడ్రేట్లు తగ్గించి ఫ్యాట్ పెంచాలి, తగ్గించి పెంచాలి. కార్బోహైడ్రేట్ ఫుల్ వేసుకుని దాంట్లో కాదు, స్వీట్లోకి నెయ్యి కాదు, అన్నం తగ్గించి దాంట్లోకి నెయ్యి వేసుకోవాలి ఫుల్గా. అలా వేసుకుని రోజుకు 1 గంట ఎండలో కూర్చుని సూర్యుడైన దేవుడు, అలానే నీళ్లు 4 లీటర్లు తాగి 7 గంటలు నిద్రపోయి కనీసం 1 గంట చెమట పట్టి ఫిట్నెస్ చేసి చేస్తే ఆడికి ఏ జబ్బు రాదు. డి విటమిన్ పుష్కలంగా ఉండేటి చూసుకుని నీళ్లు బాగా తాగి నిద్ర బాగా పోయి ఆహారం 2 సార్లు తిని ఫిట్నెస్ చేసేవాడు 3 సార్లు. మధ్యలో ఏమీ తినకూడదు, రోజులో 2 సార్లు ఏ మనిషికి సరిపోతుంది. మధ్యలో ఏమీ కలగకూడదు, సూపులో గ్రీన్ టీలో మధ్యలో తప్ప లిక్విడ్ తప్ప. అలా చేస్తే ఏ రోగం రాదు. గుర్తుపెట్టుకోండి, ఏ జబ్బు వచ్చినా క్యాన్సర్ దగ్గర నుంచి 150 కిలోలు తగ్గాలన్నా, మీరు డయాలసిస్కి వెళ్ళిన పేషెంట్స్ ఉన్నా, అలానే లివర్లో పోయి సిరోసిస్ వచ్చినా, ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఏదైనా, ఇందా నువ్వు చూసావు డబ్ల్యూబీసీ 3 రోజుల్లో డబ్ల్యూబీసీ 2,16,000 నుంచి ఇక్కడ తగ్గిన చూసావుగా, ఎంత క్యాన్సర్లు ఎన్ని రిజల్ట్స్. ఏమి లేకుండా పిచ్చోళ్ళమ్మా, నేను ఆంకాలజిస్టుల మీటింగ్లో 3 మంది మాట్లాడాను, ఇది అన్నీ ఆయన పిచ్చోళ్ళ వాళ్ళు ఇంటారు చెవిలో పూలు పెట్టుకుని. రెండోది మీకు చెప్పదలసింది ఏంటంటే, రామకృష్ణ వర్సెస్ డాక్టర్లు కాదు, రామకృష్ణ చెప్పిన ప్రతి మీటింగ్కి 10 మంది డాక్టర్లు వచ్చి మాట్లాడారు ప్రతి మీటింగ్లో, టీవీలో 100 మంది మాట్లాడారు. ఇప్పుడు నేను వాట్సాప్ గ్రూప్లో కొన్ని 1,000 మంది డాక్టర్లు నా మద్దతుదారులు ఉన్నారు నా గ్రూప్స్లో. ఇవి అంటే నేను ఒక డాక్టర్కి చెప్పి ఒక కాకర సుబ్బారావు వరకు ఓ పెద్ద డాక్టర్ చెప్పి ఒప్పించానంటే అందరూ ఒప్పించినట్టేగా. ఆ డాక్టర్ ఏమన్ను అంటే నన్ను తిట్టే డాక్టర్ ఒక్కడే మీపించారు, మొన్న ఒక పనికి మానవాడు ఒకడు అంటాడు రామకృష్ణ అబద్ధం అని, అరే మరి కాకర సుబ్బారావు గారు మరి ఎందుకుని నన్ను అంత అప్రిషియేట్ చేశారు, ఎందుకు చెప్పారు ఇది విప్లవం అని, లేకపోతే ఇంకొక పెద్ద హాస్పిటల్ నాకు 100 మంది డాక్టర్లు ముందుకు వచ్చి చెప్పారు రామకృష్ణ గారు అంటే అద్భుతం ఇది ఇదే సైన్స్ అని, మరి పెద్ద పెద్ద వాళ్ళని ఎందుకు చెప్పారు, వాళ్ళు డాక్టర్ కదా, నువ్వు ఒక్కడ చదువు బోడిగా ఎంబీబీఎస్ అంటే నువ్వే చదివావు ఎంబీబీఎస్, వాళ్ళు చదవాలా, వాళ్ళకేం తెలియదు, నువ్వు తొక్కలో నీ జీవితంలో డయాబెటీస్ తగ్గలేనాడు నువ్వే చూసావు. ప్రతి ఒక్కడికి ఏంటంటే పబ్లిసిటీ కోసం నన్ను పట్టుకుంటాం. ఇంతకుముందు పబ్లిసిటీకి వచ్చిన వాళ్ళందరికీ పబ్లిక్కే కోసి ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టారు మామూలుగా, ఎందుకంటే నన్ను సైన్స్తో ఎదుర్కొన్నాడు ఒక్కడు లేడు. ఇప్పుడు నా టెస్ట్ మూలన్నీ నా సైన్స్ అంతా ఓపెన్గా ఉందమ్మా, మొత్తం బజార్లో ఉంది సైన్స్ అంతా. నువ్వు డాక్టర్ చదివావుగా, నన్ను విభేదిస్తున్నావుగా, నీకు దమ్ముంటే సిగ్గుంటే నువ్వు నన్ను విమర్శించే మనిషి జన్మెత్తే టాపిక్ తీసుకెళ్ళ పెట్టి. ఇదిగో రామకృష్ణ గారు ఎలా అంటున్నారండి, ఈ వాల్నట్ తింటే ఇలా మైలు జరుగుతుంది తప్పండి, ఇలా జరిగింది ఇది సైన్స్ అని చెప్పరా, నువ్వు దమ్ముంటే అసలు ఒక్క వీడియో ఎత్తుకు, ఇన్ని చదువుతున్నాడు వీరమాచి రామకృష్ణ సైడ్ ఎఫెక్ట్లు వచ్చినాయి అని నాకు వచ్చిందని చెప్పిన ఒక్కడిని చూపించు, నీకు 2 కోట్లు ఇస్తానని చూపించు, నిలబడు ఊరినే చెప్పడం ఉంది 5 నిమిషాలు నుంచి చెప్పడం కాదు, చూపించు ఎక్కడ చూపించు అంటారాగా మీ అన్ని అంటే ఎందుకు వచ్చింది అర్థమైంది కదా. డైట్ నన్ను కాదు, నేను మీకు సైన్స్ నేత, నేను మీకు క్యాన్సర్ తగ్గించడానికి, షుగర్ తగ్గించడానికి, ఒళ్ళు తగ్గించడానికి కూర్చోవాలి ఇక్కడ రుమ్టెడ్ ఆర్దేశం, నేను ఒక సైన్స్ మీకు నేర్పుతా నా వీడియోల ద్వారా నా చాట్ల ద్వారా నన్ను కలవడతారా మీరు నేర్చుకోండి, మీరు అప్లై చేసుకుంటారు, నేను సెంటర్ పెట్టలేదు కదా. రేపు మీ ఆయన షుగర్ తగ్గించినాక ప్రపంచంలో ఏ అందరు ఎండోకాలజిస్ట్ నువ్వే గ్రేట్. మీ ఆయనకి ఒక ఆయన మొన్నకమ్మ ఒక ఆయన పెనిస్ క్యాన్సర్ వచ్చింది, ఓ పెద్ద హాస్పిటల్కి వెళ్తే పెనిస్ తీసేస్తాం, కీమో రేడియేషన్లు పడతాయి ఫుల్గా, 4 లక్షలు బిల్లు అవుతుంది, 2 సంవత్సరాలు బతకడం గ్యారంటీ, ఆ తర్వాత బతకని చెప్పాడు. నా దగ్గరికి వచ్చాడు పారాసెటమాల్ కూడా వాళ్ళ 0 అయిపోయింది, లివర్ క్యాన్సర్ స్ప్రింగ్ క్యాన్సర్ కూడా రోజు వస్తాను అంటారు, బోల్ టెస్ట్ మళ్ళీ ఓపెన్గా చెప్పిన వాళ్ళు ఉన్నారు. మరి నేను లేకుండా తగ్గించాక ఎవరు డాక్టర్ అక్కడ, ఒక ఆంకాలజిస్టు నేను పెనిస్ తీసేసి కీమో సర్జరీ కొట్టడం దాన్ని ఆ చదువుకొని వాళ్ళు ఆవిడ క్యాన్సర్ తగ్గించింది. ఇప్పుడు ఆంకాలజిస్టు కూడా పెనిస్ తీసేస్తాను 2 ఏళ్ళ మించి బతకో, కీమో రేడియేషన్ కొడతావన్న పెద్ద కోట్లు ఖర్చు పెట్టుకుని చదువుకుని అందరూ జనాలు ఇచ్చేస్తారు, ఆయన గొప్పడా ఆవిడ గొప్పదా, ఎవరు గొప్పవాళ్ళు, రిజల్ట్ ఉంది, దమ్ముంటే ఇది నా ఓపెన్గా అతను వచ్చి చెప్పాడు. ఈ రిపోర్ట్ మీద ఎవడన్నా కూర్చుంటాడా కిందే కమలి, నేను రిపోర్ట్ ఇవ్వడం రామకృష్ణ వెళ్తాను, నా నెంబర్ కూడా ఇవ్వండి అమ్మా, నేను సిద్ధంగా ఉన్నా, నీ డిబేట్ కూర్చోబెట్టు, నేను చెప్పింది అబద్ధమైతే రిపోర్ట్లు పెడతా, పేషెంట్ పెడతాం, అన్నీ పెడదాం, ఏం జరిగిందో మొత్తం పెడదాం, డైట్ దగ్గర నుంచి అంతా ప్రతి నెల వచ్చింది, సీసీ కెమెరా కడతా, ఏం వండుకున్నా మొత్తం ఇస్తా. మరి నువ్వు ఆశ్చర్యపోయి మూర్చపోవాలిగా, ఇప్పుడు ఇదే రిజల్ట్ నువ్వు చెప్పిన కీమో సర్జరీకి వస్తున్నావు, నేను లేకుండా 0 చేస్తాను, నువ్వైనా ఆ రిజల్ట్ కోసం వచ్చింది అంతే, మరి రిజల్ట్ వచ్చి తెచ్చేసాగా, మూర్చపోయి చచ్చిపో నువ్వు, మరి కింద అర్థమైందా. ఓకే సార్, సో ఫైనల్లీ ఆ హెల్దీ లైఫ్ స్టైల్ అయితే చెప్పారు, డెఫినెట్లీ ఇవి చూసి కొంతమంది అయినా మారి మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే. నువ్వు అదృష్ట తలుపు తిడితే నువ్వు దాహంటే తక్కించుకో, చాలా మంది సన్నాసులు ఇక్కడ కూర్చుని ఏదో కనిపెట్టాడు మళ్ళీ ఇళరాజా మ్యూజిక్ అంటే నెగిటివ్, మీ నాన్నపై ఎవడొక షుగర్ ఎత్తి ఈ దౌర్భాగ్యం వ్యవస్థలు ఏమీ చేయవు మిమ్మల్ని, నేను పీక్కుది అంటాం తప్ప. అందుకని అంటే ఒకట్లే ఎవడో ఏదో అనుకుంటాడో, నేను దర్శి ఈ స్టేజ్లో అట్ట కూర్చోను కదా, నీకు అదే చెబుతున్నా, ఈ రోజుకి 8 ఏళ్ల తర్వాత కూడా నా వయసు పైన ఉంది, ఎన్నోగా నా ఛాలెంజెస్ అయ్యి 8 ఏళ్ల తర్వాత కూడా ఈ రోజు చూద్దాం సార్, ఈ వీడియో చూసిన తర్వాత వీడియో ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారో లేదో చూద్దాం. అయ్యా అయిపోయినాయి, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత టైం ఇచ్చారు, ఇంత మాట్లాడారు అని జనరల్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్.